అన్నా పోలీస్లోని యుఎస్ నేవల్ అకాడమీలో భారత సంతతికి చెందిన అధికారుల బృందాన్ని అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు కలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారిని ఇండో అమెరికన్ సంబంధాలకు దృఢమైన యాంకర్గా అభివర్ణించారు ఇక్కడి నేవల్ అకాడమీలో ఎంతోమంది భారత సంతతికి చెందిన అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు ఇది అమెరికాలో ఉన్న ఐదు యుఎస్ సర్వీస్ అకాడమీలలో రెండవది అమెరికా నౌకాదళంలో సగర్వంగా సేవలందిస్తున్న భారత సంతతికి చెందిన అధికారులను యూఎస్ నేవల్ అకాడమీలో కలుసుకోవడం ఆనందంగా ఉందని సంధు వ్యాఖ్యానించారు ఇదే సమయంలో నేవల్ అకాడమీ సూపరింటెండెంట్ వైస్ అడ్మిరల్ సీన్ బక్తో తరణ్జిత్ సింగ్ చర్చలు జరిపారు అక్టోబర్ పది ఒకటి ఎనిమిది నాలుగు ఐదు నా నేవీ సెక్రటరీ జార్జ్ బాన్క్రాఫ్ట్ నేతృత్వంలో ఈ అకాడమీని స్థాపించారు యుఎస్ నేవీ యుఎస్ లో ప్రవేశించే అధికారులకు ఈ నేవల్ అకాడమీలో శిక్షణ ఇస్తారు ఇది చారిత్రక ప్రదేశాలు స్మారక చిహ్నాలకు నిలయం ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది నుంచి ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఐదు వరకు ఈ అకాడమీ తొలి యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీగా పనిచేసింది ఇక్కడ అడ్మిషన్ కోసం అభ్యర్థులు అకాడమీకి నేరుగా దరఖాస్తు చేసుకోవాలి అంతేకాదు కాంగ్రెస్ సభ్యుని నుంచి నామినేషన్ పొందాలి శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులు నేవీలో ఇన్సైలుగా మెరైన్ రెండులో సెకండ్ లెఫ్టినెంట్లుగా నియమించబడతారు కొద్ది రోజుల క్రితం డెబ్బై మూడవ రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని గా జరిగిన కార్యక్రమంలో తరణీత్ సింగ్ సంధు పాల్గొన్నారు ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా వేలాది మంది భారతీయ అమెరికన్లు ఆయనతో ముచ్చటించారు ఈ నేపథ్యంలోనే మధు జాఫ్రీ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదైళ్ల గూగుల్ సీఈఓ సుందర్ పిచాయిలు పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైనందుకు వారికి సంధు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా భారత్కు అమెరికా కీలక భాగస్వామి అని తరణ్జిత్ అన్నారు భారతమెరికాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఇండో అమెరికన్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు విభిన్న రంగాల్లో వారు సాధించిన విజయాల ద్వారా ప్రవాసులు ఇరుదేశాల బంధానికి మూల స్తంభంగా వ్యవహరిస్తున్నారని సంధు ప్రశంసించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి